ఏపి ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని రంపచోడవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం లోతుపాలెంలో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ పాలన ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటూ అన్యాయంగా టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. అంతేకాకుండా పెన్షన్ అర్హత కలిగిన వారికి కూడా పెన్షన్ తీసేయడం చాలా దారుణమన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో మరో మాజీ ఎమ్మెల్యే బాబు రమేష్, మండల టీడీపీ అధ్యక్షులు మాగపు బాబురావు, సమన్వయ కమిటీ మధుసూదన్ రావు, సత్యనారాయణ, బ్రహ్మాజీ, శివరామకృష్ణ, గంగరాజు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజా పరిపాలన పూర్తిగా విస్మరించింది. ప్రజలకు అన్యాయం చేసే కార్యక్రమాలను మాత్రమే ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. ప్రధానంగా తెలుగుదేశ ప్రభుత్వంలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. పెన్షన్ 2,000 రూపాయలు ఇస్తే 3,000 రూపాయలు ఇస్తానని ప్రకటించి 3,000 రూపాయలు ఇవ్వకుండా 250 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పెన్షన్లు రాష్ట్ర మొత్తం మీద 7,50,000 పెన్షన్లని తీసివేయడం జరిగింది. అలాగే రేషన్ కార్డుల్ని భూమి ఉందని, కరెంటు 300 యూనిట్లు మీటర్ కాల్చేరని రకరకాలైనటువంటి వంకలు పెట్టి రద్దు చేయడం జరుగుతూ ఉంది రేషన్ కార్డులు. కానీ మంత్రులు ఏమన్నారంటే మీ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ మరలా ఇస్తాం, మరలా దరఖాస్తు చేసుకుంటున్నారు. అసలు రద్దు చేయమని ఎవడు చెప్పాడు? వీళ్ళు మళ్ళీ తిరిగి ఇస్తానని ఎవడు చెప్పాడు? పేదవాళ్ల, ముసలివాళ్లై, అలాగే వికలాంగులు, అలాగే ఇజ్రాలి, వీళ్ళందరి కన్నీరుకి ఇతను వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కొట్టుకుపోవడం ఖాయం. ఈ పథకమే కాకుండా అమ్మఒడి పథకాన్ని పెట్టారు. బిడ్డలున్న తల్లికి అందరికి ఇస్తారంటే అందరికి ఇవ్వలేదు. రైతు భరోసా పథకం అందరికి ఇస్తారంటే అందరు రైతులకి ఇవ్వలేదు.